అనంతపురం జిల్లా పెదవడుగురు మండలంలోని రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని తహసీల్దార్ లక్ష్మీ నాయక్, ట్రైనీ ఏఎస్పీ మణికంఠ పర్యవేక్షించారు. అనంతరం మండలంలో రేషన్ పంపిణీ కార్యక్రమం సజావుగా కొనసాగిందని తహసీల్దార్ లక్ష్మీ నాయక్ పేర్కొన్నారు. పెదవడుగురు మండలంలో దాదాపు అన్ని గ్రామాల్లో ప్రజలు సామాజిక దూరం పాటించాలని కోరారు. గుంపులు గుంపులుగా వెళ్లకుండా ఒక్కరే వెళ్లి రేషన్ తీసుకోవాలని కోరారు. 5 కేజీల బియ్యం, 1 కిలో కందిపప్పు ఉచితంగా ఇస్తామన్నారు. కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సామాజిక దూరం పాటించాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని ట్రైనీ ఏఎస్పీ మణికంఠ, విఆర్ఓలు, విఆర్ఏలు, వాలంటీర్లు పర్యవేక్షించారు. బియ్యము కొంచెం కందిపేలు చక్కెర, కందిపేలు బియ్యం వచ్చేసి ఫ్రీ, చక్కెర కాదు ఇక్కడ క్యూలో వచ్చేసి ఒక మీటర్ డిస్టెన్స్ తో వస్తున్నారు. వాలంటీర్లు కూడా దీనికి సహకరిస్తున్నారు.